మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోలో మనం కార్తీక దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తప్పక దీపాలు వెలిగించాలి ఈ దీపాలను ఎలా పడితే అలా వెలిగించకూడదు అందుకు కొన్ని నియమాలు పాటించాలి కార్తీక మాసంలో దీపారాధన చేయాలి అనుకునేవారు తెల్లవారుజామున 4:30 కే నిద్రలేవాలి ఆరోగ్యం సహకరిస్తే తలారా స్నానం చేస్తే మంచిది ఇక స్నానం చేసిన తరువాత ముందుగా పూజగదిలో దీపం వెలిగించాకే తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి శంఖం పద్మం చక్రం గోపాదాలతో కూడిన ముగ్గు వేయాలి ఇలా వేసిన ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లాలి ఆ ముగ్గు మీద మన స్తోమతకు తగ్గట్లు బంగారం వెండి వంటి లోహాలతో చేసిన కుందని కాని లేదా మట్టి ప్రమేదను కాని ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు ప్రమేదను కాని కుందును కాని నేరుగా ముగ్గు మీద ఉంచకూడదు రావి తమలపాకు వంటి ఆకులను కాని మరో ప్రమేదను కాని ఉంచి దాని మీద దీపాన్ని ఉంచాలి దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి ఉత్తమం కుదరని పక్షంలో నువ్వుల నూనెతో వెలిగించాలి ఎట్టి పరిస్థితుల్లో వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు దీపాన్ని నేరుగా అగ్గిపొల్లతో వెలిగించకూడదు ఏకహారతితో కాని లేదా మండుతున్న అగరవత్తితో కాని వెలిగించాలి దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి దక్షిణ దిక్కును చూపించే విధంగా కార్తీక దీపాలు వెలిగించకూడదు దీపం వెలిగించాక దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అంటూ నమస్కరించాలి ఆపై దీపంపై పసుపు కుంకుమను కాని గంధాన్ని కాని అక్షతలు కాని చల్లాలి ఉదయం పూట దీపారాధనను ఇంకా నక్షత్రాలు కనిపిస్తుండగానే ముగించాలి ఈ దీపారాధన ముగించాక కృత్తిక నక్షత్రాలకు నమస్కరించుకోవాలి తెలతెలవారుతుండగా చంద్రునితో పాటుగా తూర్పు దిక్కున కనిపించే 6 నక్షత్రాలే కృత్తిక నక్షత్రాలు అగ్ని స్వరూపమైన ఈ నక్షత్రాలకు ప్రతీకగానే మనం కార్తీక దీపాన్ని వెలిగిస్తాం కార్తీక మాసంలో సాయంత్రం వేళ చేసే దీపారాధన కూడా ముఖ్యమైంది సూర్యాస్తమయం గంట ముందు నుండి గంట తరువాత ఎప్పుడైనా కార్తీక దీపారాధన చేయవచ్చు ఇక సాయంత్రం వేళ కూడా ముందు పూజగదిలో దీపారాధన చేసిన తరువాతే తులసి కోట ముందు దీపాన్ని వెలిగించాలి పెరటి గుమ్మానికి ఇరువైపులా రెండేసి దీపాలను ఉంచాలి ఇలా ఉంచే ప్రమేద కింద ఇంకొక ప్రమేద ఉంచటం మర్చిపోకూడదు కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేయటం వల్ల శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తప్పక కలుగుతాయి ఇలా చేయటం వల్ల అప్పటి వరకు చేసిన పాపాలన్నీ నశించి జీవితంలో కోరుకున్నవన్నీ దక్కుతాయి అంతటి పవిత్రమైంది కార్తీక దీపారాధన కాబట్టి కార్తీక దీపారాధనను ఇలా చేయాలి దీపావళి అయిపోయిన తరువాత రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కార్తీక స్నానాలు కార్తీక మాసం అంటే విశిష్టమైంది కార్తీక మాసానికి సమానమైన మాసమేది లేదు సత్యయుగంతో సమానమైన యుగమేది లేదు వేదములతో సమానమైన శాస్త్రమేది లేదు గంగా నది వంటి ఇతర నదేది లేదు ఈ నెల నుండి మనం ప్రధానంగా చేయవలసింది స్నానం రోజూ చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నియమంగా నది స్నానం చేస్తారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో స్నానం చేసే వారందరూ కూడా ఉదయం నిద్ర లేచి సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో స్నానం చేసే వారు ఒంటిపై వస్త్రంతో స్నానం చేయాలి దిగంబరంగా స్నానం చేయకూడదు అలానే స్నానం చేసే సమయంలో హరహర శంభో అని అంటూ స్నానం చేయాలి ఇలా అనటం వల్ల సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి స్నానం చేసే సమయంలో నీటిలో గంగాదేవి ఉన్నది అని తలుచుకొని భావించి నీటిని తాకి స్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా విష్ణుమూర్తి లేదా మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని తలుచుకొని నన్ను అనుగ్రహించుగాక అని సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి
కార్తీకమాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు చెరువులు కాలువలు బావులు ఇవి ఏమీ లేకుంటే ఇంట్లో ఉండే నీటితో స్నానం చేయాలి ఈ కార్తీకమాసంలో వెన్నెల ఎక్కువగా ఉంటుంది ఇలా వెన్నెలతో ఉన్నటువంటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది ఇలా వీలు లేని వారు రాత్రి సమయంలో బకెట్లో నీరు నింపి దానిని వెన్నెల్లో పెట్టి ఉదయం ఆ బకెట్లోని నీటితో స్నానం చేయాలి ఇలా చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది ఈ అమృతాన్ని నీరు మాత్రమే గ్రహిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో కాలువలలో చెరువులలో స్నానం చేయటం చాలా శ్రేష్టం ఈ కార్తీక మాసంలో స్నానం చేసే సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం ఉంటుంది ఇంట్లో స్నానం చేసేవారు ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే నదీ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది అలానే ఈ కార్తీక స్నానం ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుంది కాబట్టి ఈ సమయం లోపు చేయండి ఇక కార్తీక స్నానాన్ని చల్లటి నీటితోనే చేయాలి వేడి నీటితో చేయకూడదు ఆరోగ్యం సరిగ్గా లేని వారు గోరువెచ్చటి నీటితో స్నానం చేయవచ్చు ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకూడదు ఇలా చేస్తే సర్వ పాపాలు అంటుతాయి కాబట్టి చల్లటి నీటితో స్నానం చేయాలి కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు అఖండ పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారు వారికి శివసాయుజ్యం పొందుతారని శివపురాణం చెప్తుంది కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రతి సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజు చేసిన నెల రోజులు చేసిన పుణ్యం కలుగుతుంది ఇక కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజు కార్తీక సోమవారాలు పౌర్ణమి అమావాస్య రోజు కార్తీక స్నానాలు చేస్తే ఇంకా మంచిది ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో కార్తీక స్నానాలు చేస్తే నెలంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అంటే కార్తీక మాసంలో 30 రోజులు స్నానం చేయలేని వారు కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక పౌర్ణమి రోజు కార్తీక అమావాస్య రోజు చేస్తే నెలంతా చేసిన పుణ్యం వస్తుంది అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయటం కుదరదు చేయలేను అనుకునే వారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా వారికి సమస్త దోషాలు తొలగి పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇవన్నీ చేయలేము అనుకునే వారు ఒక సోమవారం రోజు స్నానం చేసినా నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ వీలును బట్టి ఇలా స్నానం చేయటం లేదా కార్తీక పురాణం వినటం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యాన్ని పొందండి ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించి జన్మ జన్మల పాపాలు తొలగించుకొని పుణ్యాన్ని పొందండి ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు సూతుణ్ణి ఇలా అడుగుతారు ఓ సూత మహాముని శ్రేష్ట కలియుగంలో ప్రజలు సంసార సాగరముల నుండి తరింపలేక హరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది ప్రతి క్షణం మృత్యువు వల్ల వెంబడింపబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు ఈ ప్రశ్నలను విన్న సూత మహాముని ఇలా అంటాడు ఓ ముని పొంగవులారా క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైంది దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక మోక్షం పొందుతారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాసంలో వ్రతమాచరించాలనే కోరిక కలగజేస్తాడు ఆ పరమాత్మ దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు యావగింపు కలిగిస్తాడు ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్యనదీ స్నానమాచరించి ఉపవాస దీక్షలు చేస్తూ
మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంజలలో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో 30 రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. అంతేకాదు మునులారా, ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయమయ్యాక 3 గడియలు ప్రదోషకాలం, రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1 నిత్య ప్రదోషం, 2 పక్ష ప్రదోషం, 3 మాష ప్రదోషం, 4 మహాప్రదోషమని చెప్తారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం, పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, 2వ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలమని చెప్పబడింది. ఆ ప్రదోష సమయంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఈ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారు. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడు. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడు. ఇంద్రుడు వేణునాదంతో పొలకిస్తూ ఉంటాడు. అలాంటి ప్రదోష సమయంలో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయి. అందులో మొదటిది కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి, మరియు 2వది కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడు. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలను కలుగజేసి సర్వ దరిద్ర బాధలను తొలగించి సర్వ సంపదలు అనుగ్రహిస్తుందని చెప్పబడింది అని సూతుడు సౌనకాది మహామునులకు కార్తీక మాస మహత్యం గురించి చెప్తాడు. దీనిని విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి, అన్ని బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.